ఇక మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒమిక్రాన్ ఐ మీన్ కోవిడ్ కేసులు అనేవి అమాంతం భారతదేశంలో పెరుగుతున్నాయి. అయితే చూసుకుంటే కనుక 6.53 రెట్లు పెరిగినట్టు మనకి ఇప్పటికి వరకు ఉన్న సమాచారం. అయితే తెలంగాణలో కూడా 1520 కేసులు ఒక్క రోజులోనే వెలుగు చూసాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాత్రి కర్ఫ్యూ అనేది అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి రాధిక ఉంది. రాధిక చెప్పండి, అయితే తెలంగాణలో కూడాను 1520 కేసులు నమోదయ్యాయి కోవిడ్ కి సంబంధించి, అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి అని అనుకోవచ్చు? ప్రియాంక, దేశవ్యాప్తంగా పాటు తెలంగాణలో కూడా ఈ ఒమిక్రాన్ కేసెస్, కోవిడ్ కేసెస్ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత వారానికి ఈ వారానికి కూడా 6% కేసెస్ ఇంక్రీజ్ అయినట్టు కూడా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈవెన్ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా ఒక రెడ్ అలర్ట్ అనేది కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. మొన్న న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కూడా ఒక్కసారిగా కూడా ఈ పాజిటివ్ కేసెస్ సంఖ్య గణనీయంగా పెరిగినట్టు కూడా వైద్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీన్ని ఎలా కట్టడి చేయాలన్న కోణంలో తెలంగాణ ప్రభుత్వం పాటు దేశవ్యాప్తంగా కూడా అందరు ముఖ్యమంత్రులు కూడా దృష్టి సారించారు. ఇందులో టాప్ గా ఢిల్లీ కావచ్చు, అలాగే తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు మాత్రం ఇందులో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఇక అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. మేము కొన్ని స్టేట్స్ లో వీకెండ్ కర్ఫ్యూ కూడా పెట్టడం జరిగింది. సండే కంప్లీట్ గా కూడా ఉదయం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా 6 to 6 కర్ఫ్యూ పెట్టడం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే తెలంగాణలో కూడా హైకోర్టు పదే పదే హెచ్చరికల నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠశాలలకు ఈ నెల 8వ తారీఖు నుంచి 16th వరకు కూడా సెలవులు డిక్లేర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఓవరాల్ గా తీసుకున్నా ఉంటే మాత్రము ఒమిక్రాన్ విషయంలో మాత్రం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ప్రజలు ఎంతైనా సహకరించాలని మాత్రం ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రియాంక, రాధిక, అయితే ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణలో 1520 కేసులు నమోదయ్యాయి. అయితే ఇవన్నీ కూడా ఒమిక్రాన్ కేసులా, లేదంటే గనక ఈ కరోనా సెకండ్ వేవ్? అయితే ఇది మొత్తం తీసుకున్న ఉంటాడు అన్ని ఒమిక్రాన్ కేసెస్ కాదు, ఇవి కేవలం ప్రస్తుతానికైతే 20 నుంచి 40 మాత్రమే ఇందులో ఒమిక్రాన్ కేసెస్ తో ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఒమిక్రాన్ కేసెస్ రికార్డు సంఖ్య మాత్రం మహారాష్ట్రలో అత్యధికంగా 700 పైగా ఒమిక్రాన్ కేసెస్ మహారాష్ట్ర నమోదు కావడం జరిగింది. అయితే కోవిడ్ కేసులు మాత్రము యావరేజ్ గా రోజుకు 50,000 పైగా కూడా పాజిటివ్ కేసెస్ వస్తున్నాయి. అలాగే ఒమిక్రాన్ కేసులు కూడా 1500 నుంచి 2000 వరకు కూడా ఒమిక్రాన్ కేసులు రావడం జరుగుతుంది. అంటే ఒమిక్రాన్ కేసెస్ సింప్టమ్ ఉన్న వాటిని మాత్రమే ఇవి టెస్ట్ పంపిస్తున్నారు తప్ప సింప్టమ్స్ లేకుండా మినిమం బేసిక్ ఫీవర్ తో వచ్చిన వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేస్తున్నారు. అయితే 2-3 డేస్ మించి కానీ ఫీవర్ తక్కువ ఉన్నా అంటే అలాంటి వాళ్ళు మాత్రమే ఒమిక్రాన్ టెస్ట్ పంపించడం జరుగుతుంది. ప్రియాంక, అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఏమైనా ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే నైట్ కర్ఫ్యూ అవ్వచ్చు, లేదంటే ఇంకేమైనా ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయా? అయితే ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ ప్రభుత్వము పాఠశాలలకు సెలవు ప్రకటించడం జరిగింది. మిగిలిన విషయాల్లో కానీ ఏం నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం సంక్రాంతి తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంక్షలు మరింత కఠినంతరం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టమైన మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, లేకుండా ఉంటే మాత్రం చాలా ప్రమాద గంటికలు మోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా సంక్రాంతి తర్వాత వీకెండ్ కర్ఫ్యూతో పాటు గతంలో ఏదైతే ఉందో రాత్రి నైట్ టైం కర్ఫ్యూ ఏదైతే ఉందో అది పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది మనకు. ప్రియాంక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్. రాధికా.